టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజలకు ఎన్నికలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేర్కొన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్లో 128 డివిజన్ పరిధిలోని పలు బస్తీలు కాలనీల్లో 3.58 కోట్ల భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ రషీద్ మహమ్మద్ రఫీతో కలిసి శంకుస్థాపనలు చేశారు. మొదటగా సాయినగర్లో 14.55 లక్షలు, పట్వారి ఎంక్లేవ్లో 15.25, స్టార్ హోమ్స్లో 16.9, దుర్గయ్య నగర్లో 9.95, భగత్సింగ్ నగర్ రోడ్డు నెంబర్ 1 నుండి 16 వరకు 74.8, రోడ్డు నెంబర్ 17 నుండి 36 వరకు 66.2, రోడ్డు నెంబర్ 37 నుండి 55 83.7, ఓల్డ్ చింతల్లో 16.5 రూపాయలు, చింతల్ నుండి ఫిష్ మార్కెట్ నాలా వరకు 60.44 లక్షలతో ఆర్సీసీ పైప్ లైన్ల నిర్మాణం పనులకు పాదయాత్ర చేస్తూ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ బస్తీలు కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధిపరిచిన వెంటనే మిగిలిన రోడ్లను పూర్తి చేస్తామన్నారు. భగత్సింగ్ నగర్ లో ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ దాదాపుగా పూర్తయిందని, త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు వెచ్చించి నియోజకవర్గాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తంగా లక్ష్మారెడ్డి మరియు వార్డు సభ్యులు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ మన భగత్ సింగ్ నగర్ లో కూడా మరి 2 కోట్లతోనే మనం ఇక్కడ మల్టీపర్పస్ ఫంక్షన్ మనం శంకుస్థాపన చేసుకుంటే నిధులు సరిపోకపోతే ఇంకా కూడా పెద్ద ఎత్తున ఇంకా 1 కోటి రూపాయలైనా సరే వెచ్చించుకొని ఆ కమిటీ హాల్ కూడా అంతా కూడా మొత్తం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. ఈరోజు భగత్ సింగ్ నగర్ అంటే మామూలు ఒక స్లమ్ కాదు, ఇది ఒక చక్కటి ఒక కాలనీగా మరి పేరు తెచ్చుకున్న సంగతి కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇదే యొక్క చక్కటి సంస్కృతి సంప్రదాయాన్ని ఇంకా ముందుకు కొనసాగించాలా, ఇదే యొక్క సోదరభావంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఎన్ని నిధులైనా సరే తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. డ్రైనేజ్ పనులు అయిన తర్వాత రోడ్లు కూడా పూర్తి చేసుకుందాం, ఏం పనులు మిగిలిపోయినా అన్ని కూడా చేసుకుందామని పూర్తి చేసుకుందామని చెప్పేసి.